అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఎప్పటికీ తీరదనుకున్న తన అత్తగారి కోరికను మంచి మనసున్న బంగారం లాంటి కోడలు ఎలా తీర్చింది అనేది ఈ కథ ద్వారా మనం విందామండి మరైతే ఈ కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వారు వింటున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు మరైతే ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము సరిగ్గా రాత్రి పదయింది అప్పుడే నా కోడలు శైలజ చెప్పులు విడిచి హుషారుగా ఏదో కూని రాగం తీస్తూ ఇంట్లోకి వచ్చింది ముఖంలో ఆనందాన్ని దాచాలన్నా దాగనంతగా పొంగి పొరులుతోంది ఆ వెనకే నా కొడుకు కూడా వచ్చాడు తన మనసు తెలిసిన దాన్ని కాబట్టి ఆ సమయంలో కూడా కాఫీ కలపన శైలు అని అడిగాను ఇవ్వండి అత్తయ్య అర్ధరాత్రి లేపి ఇచ్చినా మీ చేతి కాఫీ వద్దని మాత్రం అనను అంది నవ్వుతూ నేను కాఫీ కలుపుతుంటే వెనకాలే తను వంటింట్లోకి వచ్చి పార్టీ ఎంత బాగా జరిగిందో అత్తయ్య మీరు రమ్మంటే రానున్నారు కానీ వస్తే మరీ బాగుండేది అంది అంతా వయసు వాళ్లే కదా వాళ్ల మధ్యన నేనెందుకు నాకేం తోచదు కదా అందుకే రాలేదు శైలు అన్నాను ఆ వేడుక చూడాలని నాకు మనసులో పీకుతున్నా కావాలనే వెళ్ళలేదు అదొక రకమైన చెప్పలేని సన్నని బాధ నా మనసులో కదులుతోంది అలాగని అది ఈర్ష మాత్రం కానే కాదు జీవితంలో కొన్ని అతి చిన్న సరదాలే తీరని కోరికలై మనసు మెలిపెడుతూ ఉంటాయి అవి వివరించి చెప్పినా చాలామందికి అర్థం సరికదా చెప్పిన వారిని వింతగా చూడడం నాకు అనుభవమే ఇవాళ శైలజ పుట్టినరోజు పొద్దున్న తను లేచిన దగ్గర నుండి ఇంట్లో ఒకటే హడావిడి తను తలంటుకుని రాగానే నేను పాయసం చేసి తన చేతికి అందించాను తను ఆ గాజు గిన్నె నా చేతిలోనే పెట్టి మీరే తినిపించండి అంటూ గారంగా నోరు తెరిచింది తినిపించగానే నా కాళ్లకు దండం పెట్టింది నేను ఆశీర్వదించి తన కోసం చేసిన తనకిష్టమైన నిమ్మకాయ పులిహోర శనగపప్పు వడలు బాక్సులో సర్ది ఇచ్చాను అవి పట్టుకొని ఆఫీస్కు బయలుదేరిపోయింది నా కొడుకు కొన్న ఎర్ర అంచుతో ఉన్న బంతి పువ్వు రంగు చీర కట్టుకొని మ్యాచింగ్ దుద్దులు పెట్టుకొని చక్కగా అలంకరించుకొని వెళ్ళింది అలా తనని చూస్తూ ఉంటే ఎంత ముచ్చటగా అనిపించిందో పనంతా అయిపోయి సోఫాలో కూలబడ్డాక ఒక్క ఉదుటిన ఆలోచనలు మనసంతా ముసురుకొని గతంలోకి పరుగులు తీశాయి బడు పొద్దుక్కుతుంది వసుదా లేవే ఆడపిల్లలు ఇంతసేపు పడుకుంటే ఇంటికి అరిష్టం అంటూ అమ్మ పొద్దున్నే తన చాట భారతం మొదలుపెట్టింది అప్పుడే సరిగ్గా గడియారం ఠంగ్ ఠంగ్ అంటూ ఆరు కొట్టింది ఆడపిల్లలు అంటూ అమ్మ అన్న మాట పదే పదే చెవిలో మారుమోగుతూ ఉంటే అంటే తమ్ముడు ఆలస్యంగా లేవచ్చన్నమాట అని మనసులో అనుకున్నాను ఆ మాట బయటకు అంటే ఏం జరుగుతుందో నాకు తెలియంది కాదు చిన్న చిన్న విషయాలకు రెట్టించినందుకే ఆడపిల్లకి అంత పొగరు పనికిరాదు ఏమిటలా ప్రతిదానికి వాదిస్తావు చిన్నంతరం పెద్దంతరం లేకుండా అయినా మీ అమ్మ పెంపకం అలా తగలబడింది అంటూ అమ్మని సాధించడానికి ఒక కారణం బోతద్దం వేసి మరీ వెతుకుతూ ఇరుచుకు పడుతుంది నాయనమ్మ ఆవిడికి తమ్ముడు ఒక్కడే మనిషిలా అనతాడు ఇంట్లో ఏది వండినా ముందు వాడి కోసం తీసి పక్కన పెట్టాల్సిందే లేకపోతే ఆవిడ ఊరుకోదు నాకు నచ్చిన కూర మరికొంత కావాలని పేచీ పెట్టినా పెట్టరు అదే వాడు అడిగితే మాత్రం మా కంచాలలోంచి తీసి మరీ వాడికి ఇచ్చేస్తారు ఆడపిల్లగా పుట్టనే పుట్టకూడదు అసలు అని ఎన్నిసార్లు నాలో నేను అనుకుని బాధపడ్డానో లెక్కలేదు ఇంట్లో వాళ్ళు కథలు కథలుగా నా పుట్టుక గురించి చెప్పుకుంటుంటే నా మనసులో అదంతా అలా బలంగా పాతుకుపోయింది ఐదుగురు ఆడపిల్లల తర్వాత ఎన్నో ఏళ్ళకి అమ్మకు మళ్ళీ కానుపు వచ్చింది అమ్మ తీయించేసుకుందామనుకుంటూనే ఈసారి మగపిల్లాడు పుడతాడేమో అనే చిన్న ఆశతో ఉంచేసుకుంది ఆమెకు నాయనమ్మ నాన్నతో పాటు ప్రపంచం సమస్తం వంత పాడింది కానీ నా పుట్టుకతో వాళ్ళందరి ఆశ కొండెక్కిపోయింది పురుడు జరిగిన ఇంట్లో నుంచి వచ్చిన శోకాలు చూసి అందరూ ఏమైందో అని కంగారు పడ్డారు తేరా చూశాక ఓ మళ్ళీ ఆడపిల్లా అని పెదవి విరిచిన వాళ్ళు చుట్టూ చేరినప్పుడు అందరికీ బాధ మరింత ఎక్కువైంది నాయనమ్మ బాలింత అయిన అమ్మకి సరిగ్గా తిండి కూడా పెట్టలేదు సరికదా మళ్ళీ ఆడపిల్లని కన్నందుకు అమ్మని సూటిపోటి మాటలతో కొళ్ళబొడిచింది ఇక నాన్న సరే సరి నన్ను చూడడానికి కూడా రాలేదు చివరికి ఒక పెద్ద మరోసారి చూడండి ఈసారి తప్పక మగపిల్లాడు పుడతాడు అని ధైర్యం చెప్పేసరికి కాస్త కుదుటపడ్డారు అప్పుడు కూడా మరో ఆడపిల్ల పుడితే ఏం చేసేవారో మరి కానీ వారి ఆకాంక్షకు తగ్గట్టు ఆయన దీవించినట్టే మరో రెండేళ్లకు తమ్ముడు పుట్టడంతో అందరూ పరమానంద పడిపోయారు బడికి వెళ్ళడం మొదలెట్టాక రెండవ తరగతి రాగానే అనుకుంటా నాలో ఆ చిన్న సరదా మొదలైంది ఆ రోజు ఉత్సాహంగా ఇంటికి రాగానే మొదట నాకు నాయనమ్మ కనపడింది అంతే ఆలస్యం చేయకుండా నాయనమ్మకు నా కోరిక చెప్పాను విన్న వెంటనే నాయనమ్మ అదొక్కటే తక్కువ చాలే సాంబడం అని ఒక్కసారిగా కసిరి పారేసింది అమ్మకి అంత స్వాతంత్రం లేదని తెలియని వయసు నాది కాబట్టి ఆమె దగ్గర కూడా నా కోరిక వెల్లడించి జవాబు కోసం ఎదురు చూశాను ఆవిడ నా వైపు ఒక మారు నిర్లిప్తంగా చూసి మౌనంగా ఊరుకుంది నాతో పాటు చదువుకునే అందరి ఇళ్లలో ఒకరిద్దరే పిల్లలు కావడం వల్ల ఏమో మరి వాళ్ళు ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగేది పుట్టినరోజున వాళ్ళు మంచిగా అలంకరించుకొని కొత్త బట్టలు వేసుకొని స్వీట్లు చాక్లెట్లు పంచుతుంటే నేను అంతలేసి కళ్ళేసుకొని చూస్తూ ఉండేదాన్ని అలాగే ఆ రోజు టీచర్లు హెడ్ మాస్టర్తో సహా వాళ్ళని ప్రత్యేకంగా చూడడం నా దృష్టిని దాటిపోలేదు అది మీ పెట్టుకున్న ఆ కోరిక కాస్త కాస్తగా పెద్దదవుతూ ఉంటుండగానే నేను పెద్ద మనిషిని అయ్యాను నా శరీరంలో వస్తున్న మార్పులు నాకు తెలియడం మొదలైంది ఇప్పుడు నేను పెద్దదాన్ని అయ్యాననే ఊహ నాలో ధైర్యం పెంచి ఈసారి నాన్న దగ్గర నా కోరికను మరోమారు వ్యక్తపరిచేలా చేసింది వినగానే నాన్న ముఖం చిట్లించి రెక్కలు ముక్కలు చేసుకొని ఇంతలా సంసారాన్ని ఒక్కడినే నడుపుకొని వస్తుందనే జ్ఞానం ఒక్కరికీ లేదు చచ్చి చెడి ముప్పొద్దులా మేపి చదువు కూడా చెప్పిస్తున్నాను ఇవి చాలక పుట్టినరోజులు కూడా చేయాలా నీ ముఖానికి నా ప్రాణాలు జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు ఈ ఆడమంద ఇంకా పెళ్ళిళ్ళు కూడా చేసి చావాలి అని అరుస్తూ నా మీద విరుచుకుపడ్డారు నాన్న కోపంతో బయటకు విసురుగా వెళ్ళిపోగానే నాన్నను పీక్కు తింటున్నామంటూ నా మీద అమ్మ మీద కారాలు మిరియాలు నూరడం మొదలుపెట్టింది నాయనమ్మ నా మనసు గట్టిగా దెబ్బతింది అక్కడే ఇక ఆ తరువాత ఎప్పుడు నా పుట్టినరోజు చెయ్యమని ఎవరినీ అడగలేదు అలాగని ఆ కోరిక కూడా నాలో చల్లబడలేదు కాలేజీలో చేరాక అతి తక్కువ మందితో నా స్నేహం కొనసాగింది వాళ్లతో సైతం నా కోరిక విషయం ఏనాడూ పంచుకోలేకపోయాను నా వింత కోరిక విని చులకనగా నవ్వుతారేమో అన్న భయం నన్ను వెంటాడేది అయినా ప్రతి మనిషి పుట్టుక అపురూపమే కదా మరి ఆ పుట్టుకని లోకంలోకి అడుగుపెట్టిన రోజుని మనకున్న చిన్న పరిధిలో ఒక ఉత్సవంగా జరుపుకోవడం తప్పెలా అవుతుందో నాకు అర్థం కాదు చెట్టు మీద గూడు కట్టిన పిట్టలను చూడడం నాకొక వేడుక అవి తాము కన్నా చిట్టి పిట్టల బుజ్జినోళ్ళల్లో ఆహారం పెట్టి ఎంత చక్కగా పెంచుకుంటాయి వాటికి ఎగరడం వచ్చే వరకు తమ రెక్కలను అడ్డుపెట్టి ఎంత బాగా కాపాడుతాయి మనుషులకే ఆడామగా తేడాలు ఈ వ్యత్యాసాలన్నీ కుక్క పిల్లి ఆవు ఇవేవి తమ బిడ్డ ఆడో మగో పట్టించుకోకుండా అన్నిటికీ ప్రేమగా పాలిచ్చి పెంచుతాయి మనుషులే ఆడపిల్లల్ని కన్నాక వివిధ కారణాలతో కుప్పతొట్లో పారేయడమో లేదా కడుపులో ఉండగానే చంపేయడమో చేస్తున్నారు సృష్టిలో ఆలోచించగల సామర్థ్యం ఉన్న జీవులు ఒక్క మానవులే కదా కానీ వారే ఇటువంటి అమానుషుల కృత్యాలకు పాల్పడతారెందుకు ఎంతగా ప్రపంచం ముందడుగు వేస్తున్నా స్త్రీ వివక్షను ఎదుర్కోక తప్పట్లేదు కదా ఉద్యోగాలు చేస్తున్నా ఊళ్ళేలుతున్నా ఎంతమంది ఆడవాళ్ళు వారి వారి జీవితాలలో ఆనందంగా ఉంటున్నారో అని లెక్కలేస్తే ఇప్పటికీ ఉలిక్కి పడాల్సిన పరిస్థితే ఉంది మన సమాజంలో సమయం దొరికినప్పుడు ఏకాంతంలో నా ఆలోచనలు అంతు పొంతూ లేకుండా ఇలా సాగిపోతూనే ఉంటాయి ఒకరోజు నన్ను అంటిపెట్టుకొని తిరిగే నా స్నేహితురాలు వాణి వసుధ చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను అంతవరకు ఉత్సాహంగా ఉన్న నువ్వు ఎవరిదైనా పుట్టినరోజు వస్తే చాలు డల్లైపోతున్నావని నాకు అనిపిస్తుంది నా పరిశీలన నిజమే కదా అని అడిగింది నేను తన ప్రశ్నకు ఉలిక్కిపడి తలదించుకున్నాను కానీ జవాబు మాత్రం చెప్పలేదు నాకు జవాబు చెప్పడం ఇష్టం లేదనుకుందో ఏమో కానీ వాణి కూడా మరిక రెట్టించలేదు నాకు నచ్చని విషయం ఎవరైనా ఎత్తితే నేను మౌనంగా ఉండిపోతానని వానికి స్పష్టంగా తెలుసు అన్నీ గుట్టుగా లోపలే దాచుకొని మనసులోని విషయాలేవి బయటకు చెప్పని నా లాంటి ఇంట్రావర్ట్ని కాస్తైనా ఎవరైనా చదవగలిగారంటే అది వాణి మాత్రమే అని నాకు అనిపిస్తూ ఉంటుంది అందుకే తన దగ్గరే నేను కాస్త నోరు విప్పి మాట్లాడగలిగేది ఇంట్లో వాతావరణం వల్లే నేను ఇలా మౌన నదిలా మారానేమో కూడా నాకే తెలియదు నా పద్దెనిమిదవ పుట్టినరోజు వద్దన్న ఆ రోజు నన్ను పలకరించింది నా అదృష్టం కొద్దీ నా పుట్టినరోజు వేసవి సెలవుల్లో రావడం వల్ల నన్ను ఎవరూ ఆ రోజు చాక్లెట్లు ఇవ్వలేదని అడగరు నేను ఆ రోజున తలస్నానం మాత్రం చేయడం మరవను మామూలుగా నాకు ప్రతి శుక్రవారం తల రుద్దుకోవడం అలవాటు తమ్ముడు ఆశ్చర్యంగా ఏమిటి వాళ్ళ శుక్రవారమా అన్నాడు నా తలకి చుట్టుకున్న తువ్వాలు చూస్తూ కాదులే ఎందుకో చికాగ్గా ఉంటే తలస్నానం చేశాను అన్నాను నా పుట్టినరోజు అని చెప్పడం ఎవరైనా ఒక పుల్లవిరుపు మాట అంటే బాధపడడం ఇదంతా ఎందుకు అని నేను గప్చుప్గా ఊరుకున్నాను చిన్నప్పటి నుండి ఎదురైన చేదు అనుభవాలు నాకు అంతలా గుర్తుండిపోయాయి మరి సాయంకాలం పుస్తకమేదో చదువుకుంటూ ఉంటే సుడిగాలిలా మా ఇంటికి వాణి వచ్చింది వచ్చి రాగానే పద బయలుదేరు మా ఇంటికి ఒకసారి అర్జెంటుగా రావాలి నువ్వు అంది అప్పుడే లోపలకి వస్తున్న నాన్నతో ఒకసారి మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకెళతాను బాబాయ్ గారు మళ్ళీ ఒక అరగంటలో పువ్వుల్లో పెట్టి మీకు అప్పచెప్తాను అంది అసలు ఎక్కడికి పంపని నాన్న ఏ కళనున్నారో సరేనంటూ తలాడించారు మా ఇల్లు వాళ్ళ ఇంటికి ఐదు నిమిషాల దూరం మాత్రమే వాణి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు తను చెల్లాయి తప్ప వాళ్ళ అమ్మ నాన్న ఏదో పెళ్లికి వెళ్ళారట హాల్లో టీ పై మీద ఒక చిన్న కేక్ ఉండడం నన్ను ఆశ్చర్యపరిచింది తను నన్ను చూసి నవ్వి నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావు దొంగ ఇవాళ నీ పుట్టినరోజని నా పాకెట్ మనీతో ఇలా అరేంజ్ చేశాను లక్కీగా అమ్మా నాన్న పెళ్లికి వెళ్ళడం కూడా కలిసొచ్చిందోయ్ లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అని లోపల గింజుకుపోతావు కదా వసూ అంది నా బొగ్గ గిల్లుతు అయోమయంగా చూస్తున్న నాకు దాని మాటలకు ఒక్కసారిగా వచ్చాయి పిచ్చి పుట్టినరోజు నాడు ఏడవకూడదు రా కేక్ కట్ చేద్దు గాని అంటూ అగ్గిపెట్ట కోసం లోపలకు వెళ్ళింది వాణి వాళ్ళ చెల్లి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ నా చేతులు పట్టుకొని ఊపుతూ నవ్వుతోంది ఉన్నట్టుండి అప్పుడే మా తమ్ముడు లోపలికొచ్చాడు చూసి ఆశ్చర్యపోయి ఇవాళని పుట్టినరోజు అయితే అన్నాడు నేను బిక్క చచ్చిపోయాను వాడే మళ్ళీ నాన్న నిన్ను అర్జెంటుగా వెంటబెట్టుకు రమ్మన్నారు పదా అంటూ నా చెయ్యి పట్టుకొని బయటకు లాక్కుపోయాడు వాణివైపు నిస్సహాయంగా చూస్తూ వాడి వెంట నడిచాను నేను ఇంటికి వెళ్ళేసరికి ఎవరో అతిథులు హాల్లో కూర్చొని ఉన్నారు నాన్న మా అమ్మాయి వసుధ అని వాళ్లకు చెప్పి వసుధ లోపలికి వెళ్ళి కాఫీ కలిపి తీసుకురా అంటూ నాకు పొరమాయించారు అంత అర్జెంటుగా నన్ను ఎందుకు పిలిచారో నాకు అర్థం కాలేదు అమ్మ నాయనమ్మ అందరూ వాళ్లతో ఏవో మాట్లాడుతున్నారు నేను కాఫీ కప్పులు ట్రేతో తీసుకెళ్ళి వాళ్ళకి అందిస్తూ ఉంటే ఒక అతను నన్ను తదేకంగా చూసి పక్కనున్న ఆవిడ వైపు చూస్తూ తలాడిస్తున్నాడు నాకు హఠాత్తుగా బొర్రలో లైటు వెలిగింది పదిహేను రోజుల తర్వాత రావలసిన వాళ్ళు అనుకోకుండా ఇటు పనుండి వచ్చారని నాన్న అమ్మతో అంటూ ఉంటే విన్నాను ఇక వాళ్ళు వెళ్ళిపోగానే తమ్ముడు సరదాగానే ఇవాళ అక్క పుట్టిన రోజుని వాణి అక్క జరుపుతుందోచ్ అన్నాడు అంతే ఇంట్లో అగ్నిపర్వతం బద్దలైంది అందరూ నా మీద విరుచుకు పడ్డారు అంటే ఏమిటి మేము పుట్టినరోజు చేయలేని దరిద్రులమని అక్కడికి వెళ్ళి దేబిరిస్తున్నావా చి చచ్చేలా కష్టపడి ఏ లోటు లేకుండా కుటుంబాన్ని లాక్కొస్తున్నా ఇలా అవమానిస్తావా అంటూ నాన్న చిందులు తొక్కారు నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను నేను ఏం చెప్పినా అక్కడ చల్లదని నాకు తెలుసు ఇదంతా ఊహించని తమ్ముడు చల్లగా ఇంట్లోంచి బయటకు జారుకున్నాడు వాడిది తప్పని నాకు అనిపించలేదు నాలో ఏ భావమూ లేదు ఎవరి పట్ల కోపమూ లేదు కానీ పాపం వాణి ఎంత ప్లాన్ చేసింది దాని ప్రయత్నం వృధా అయిపోయిందే అని బాధేసింది ఇక ఆ రోజు నుండి నేను అడుగు బయట పెట్టలేదు ఆ రోజు నన్ను చూసుకొని వెళ్ళిన అతడితో రెండు నెలల్లో నా పెళ్లి జరిగిపోయింది నాకు ఇష్టమో లేదో కూడా కనుక్కునే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదు అలా నా నిమిత్తం లేకుండా నా జీవితంలో రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయి యాభయవ పడిలో పడ్డాను కాలం నాకు కాస్త ఆలస్యంగానే ఒక కొడుకును మిగిల్చి నాకు తాళి కట్టిన ఆయనను తీసుకెళ్ళిపోయింది ఆయన కూడా ఏనాడు నా మనసును చదవలేదు నాకు ఏదిష్టమో తెలుసుకోలేదు నిర్లిప్తంగా అలా ఆయనతో ఒక చూరు కింద రోజులు కరిగిపోయాయి కొడుకుని పెంచి పెద్ద చేయడంలో తలమునకలైన నాకు మరే ఆలోచన మనసులో జొరబడలేదు వాడు ఉద్యోగంలో కుదురుకున్నాక నాకు కోడలను వెతికే పని పెట్టకుండా ఒక రోజున అమ్మా నీకు నచ్చితే నువ్వు సరేనంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ఒకరోజు శైలజను ఇంటికి తెచ్చి పరిచయం చేశాడు నాకు మొట్టమొదటిసారి చాలా ఆనందం వేసింది నన్ను కూడా ఒకరు మనిషిగా గుర్తించారని నా ఇష్టాయిష్టాలు కనుక్కున్నారని భలే అనిపించింది శైలజ కూడా చాలా నెమ్మదిగా చక్కగా ఉంది వాడి సంతోషమే కదా నాకు ముఖ్యం అందుకే మరికి ఆలోచించకుండా పెళ్లి జరిపించాను శైలజ నా వెనకాలే తిరుగుతూ నాతో బాగానే ఉంటుంది పెళ్ళయ్యాక మరో ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఆ వచ్చిన అమ్మాయి ఎంత కొత్తగా ఇబ్బందిగా ఫీల్ అవుతుందో నాకు తెలుసు ఆ బాధ తెలిసిన దాన్ని కనుకే నా కోడలికి ఇది తన ఇల్లే అన్న భావనను కలగజేయడానికి నా సాయాశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాను తనకి ఒక తల్లిలా మారాను శైలు కూడా మంచి సంస్కారం కలిగిన పెళ్ళే కాబట్టి నన్ను ఏనాడు ఇబ్బంది పెట్టలేదు ఈ రోజు ఆదివారం ఉదయాన్నే లేచి ఎందుకో క్యాలెండర్ వైపు చూసి ఉలిక్కి పడ్డాను ఇవాళ నా అరవయవ పుట్టినరోజు అని గుర్తొచ్చి నాలో నేనే నవ్వుకుంటూ తలస్నానం చేసి వచ్చి పూజ చేసుకున్నాను కాఫీలు కలిపి ఎనిమిది అవుతుంటే వెళ్ళి కొడుకు గది తలుపు తట్టాను వాళ్ళు ఆదివారం కాస్త ఆలస్యంగా లేస్తారు తలుపులు తట్టగానే ఆ దాటున తెరుచుకున్నాయి అదేంటి తలుపులు వేసి లేవు అనుకొని లోపలికి చూస్తే నా కొడుకు కోడలు ఇద్దరూ లేరు ఆశ్చర్యంగా పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారనుకుంటూ మొబైల్ తీశాను ఫోన్ చేద్దామని ఎవరో బయట బెల్ కొట్టడంతో వెళ్ళి తలుపు తీశాను నా కొడుకు కోడలు తమ్ముడు మరదలు వాణి వాళ్ళ ఆయన ఇంకొంతమంది స్నేహితులు బిలబెలా లోపలికి వచ్చి పుట్టినరోజు జేజేలు అంటూ పాట పాడుతూ నా చుట్టూ చేరి నాకు గుత్తులు అందించి నన్ను సోఫాలో కూర్చోబెట్టారు నాకు నోట మాట రాలేదు ఏమిటిదంతా ఎవరు అని నేను ఏదో అనబోయాను ఇదంతా నీ కోడలు ప్లాన్ తల్లి నీ అరవయో పుట్టినరోజు ఘనంగా జరపాలని తాను నాలుగు నెలల ముందు నుంచే మా అందరినీ గడుతోంది అంది వాణి నాకు తెలియకుండా ఎలా చేసిందబ్బా అని ఒక పక్క నేను ఆశ్చర్యపోతూ ఉంటే అక్క నన్ను క్షమించు ఆ రోజు నీ పుట్టినరోజు నాడు నీకు చీవాట్లు పెట్టించాను అప్పుడు నేను చిన్నవాడిని కదా నోటిని అదుపులో పెట్టుకోలేక నాన్న దగ్గర అనవసరంగా అలా వాగేశాను అలా చేయకుండా ఉండాల్సిందని ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను అన్నాడు తమ్ముడు వాడిని దగ్గరకు తీసుకొని నేను అది అప్పుడే లేరా అన్నాను చూశారా వదిన మీ కోడలు తను వచ్చిన సంవత్సరంలోపే మీ మనసు ఎంత చక్కగా కనిపెట్టి ఇదంతా ఎలా ప్లాన్ చేసిందో మా మట్టి బుర్రలకు ఎన్నాళ్ళు ఇలా చేయాలని తట్టనే లేదు అంది మరదలు అందరికీ టిఫిన్లు బయట నుండి ఆర్డర్ చేసేశాను అత్తయ్య మీరు ఈ పట్టు చీర కట్టుకొని రండి జాకెట్ కూడా మీ ఆది ఇచ్చి ముందే కుట్టించేశాను అంటూ నా చేతికి ఒక ప్యాకెట్ అందించింది శైలు ప్యాకెట్ తెరిస్తే నాకు నచ్చిన నెమలికంఠం రంగు పట్టు చీరతో పాటు డైరెక్ట్ బిఏకి అప్లై చేయడానికి నింపిన దరఖాస్తు కూడా ఉంది నాకు చదువుకోవడం ఇష్టమని తెలుసుకొని నా కోడలు నా చేత దరఖాస్తు చేయిస్తుందని అర్థమైంది కాగితాలు చేతో పట్టుకొని శైలు వైపు చూస్తే తను నా వైపు చూస్తూ నవ్వుతోంది సాయంత్రం నీ పుట్టినరోజు పార్టీ హోటల్లో అరేంజ్ చేసింది వసుదా నీ కోడలు అప్పటి కోసం మరో కొత్త చీర సిద్ధం చేసిందిలే అంది వాణి నా మనసు సంతోషంతో పిల్లల గంతులు వేసింది ఆనంద బాష్పాలతో శైలును గట్టిగా కౌగిలించుకున్నాను నా కొడుకు అమ్మా నన్ను పట్టించుకోవడం మానేసావు నువ్వు కోడలు పార్టీలో చేరి అంటూ ఉంటే అందరూ ఒకటే నవ్వులు మరోవైపు నా హృదయాన్ని తడిపేస్తూ ఆనందాల జల్లులు ఇదండి ఈరోజు కథ ఈ కథను గురించిన మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన పద్మావతి రామ్భక్త గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకున్నానండి మరైతే ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వింటున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు మరి మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి